రాజ్యాంగాన్ని కాపాడుకుందాం. ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్స్ ను ప్రాథమిక హక్కుగా చేయాలి. రిజర్వేషన్స్ ను రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో ఎఫ్సీలో చేర్చాలని బీఎస్సీ డిమాండ్. బహుజన సమాజ్ పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు కాసాని నాగరాజు మాట్లాడుతూ, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ఎదగడానికి ఎంతో కష్టపడి రిజర్వేషన్స్ తెస్తే అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ప్రైవేట్ సెక్టార్లను తీసుకొని ప్రభుత్వ ఉద్యోగాలు తగ్గించారు. మరియు ఇప్పుడు రిజర్వేషన్స్ను ప్రాథమిక హక్కు కాదని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడాన్ని బీఎస్సీ ఖండిస్తూ, రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో చేర్చాలని, దేశంలో సమసమాజం అయ్యేంత వరకు రిజర్వేషన్స్ను అవసరమని తెలిపారు. ఈ సమావేశంలో జోనల్ కోఆర్డినేటర్ గువ్వల ఓబులేషు, జిల్లా ప్రధాన కార్యదర్శి మహమ్మద్ రియాజ్ ఆలీ, జిల్లా కార్యదర్శి శ్రీరాములు, అనంతపురం నియోజకవర్గం అధ్యక్షులు అంకే కుల్లాయప్ప, సింగనమల నాయకులు శ్రీనివాసులు, వరికోటి కాటమయ్య, మడకశిర ఇందివర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాజకీయంగా ఎస్సీ ఎస్టీ బీసీలని అనుకోవడానికి అంత వర్గాలని రాజకీయంగా అనగదొక్కడానికి ఇదొక పెద్ద కుట్ర చేస్తుంది ఈ భారతీయ జనతా పార్టీ. ఏది ఏమైనా కూడా ఈ భారతీయ జనతా పార్టీ ఇలాంటి కుట్రపూరితమైన విషయపూరితమైన ఆలోచనలు మానుకోవాలి. లేని పక్షంలో రేపొద్దున రాబోయే రోజులలో ఎలక్షన్లలో కూడా ఖచ్చితంగా బహుజన సమాజ్ పార్టీ మీరు బుద్ధి చెప్తుందని చెప్పి తెలియజేస్తున్నాము. ఈరోజు బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షులంలో బహుజన సమాజ్ పార్టీ అనంతపురం జిల్లా కార్యాలయంలో సమావేశమైనటువంటి ఈ పత్రికా ప్రకటన సమావేశానికి హాజరైనటువంటి నాయకులందరికీ నా ఏమిటి, ఈరోజు ఈ భారత ప్రభుత్వం ఈరోజు అధికారంలో ఉన్న పార్టీలని రాజ్యాంగం ఒక మార్పు చేసి దాన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు చాలా అన్యాయం చేసే విధంగా ప్రవర్తిస్తున్నాయి. ఈ విషయంలో ఈ రిజర్వేషన్స్ విషయంలో మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మేల్కొని కొంచెం జాగ్రత్త పడకపోతే దీని నుంచి మన పిల్లలు కానీ వారి పిల్లలు కానీ మనం కానీ చాలా నష్టపోయే క్రమం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పోరాడితే పోయేదేం లేదు, పోరాడితే ఖచ్చితంగా ఏదో ఒకటి వస్తుందనే ధీమాతో మనం ఖచ్చితంగా పోరాటం స్టార్ట్ చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా బహుజన సమాజ్ పార్టీ తరఫున ఈరోజు జిల్లా కార్యవర్గ సమావేశం జిల్లా సమావేశంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ రిజర్వేషన్లను సుప్రీంకోర్టు ప్రాథమిక హక్కు కాదు అని చెప్పి ఇవ్వడం వలన, అయితే మేము బహుజన సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేయడం ఏంటంటే రిజర్వేషన్లను ప్రాథమిక హక్కుగా చేరుతూ అదేవిధంగా రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో చేర్చాలని మా యొక్క ప్రధాన డిమాండ్. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎన్నో ఇవ్వబడి మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కోసం రిజర్వేషన్లను సంపాదిస్తే ఆ రిజర్వేషన్లని అధికారంలో ఉన్నటువంటి పార్టీలు తగ్గించుకోకుండా రిజర్వేషన్లు అదే మాదిరిగా ఉంటాయని చెప్తూ ప్రభుత్వ ఉద్యోగాలు కానీ ప్రభుత్వంలో ఎటువంటివి లేకుండా అన్ని ప్రైవేట్ సెక్టర్ చేసి రాజ్యాంగంలో ఉన్నటువంటి రిజర్వేషన్లను తగ్గించడం జరిగింది. అయితే తర్వాత ఇప్పుడు రిజర్వేషన్లు ప్రాథమిక హక్కు కాదు, ఇది ఏ రాష్ట్రంలో రాష్ట్రంలో వాళ్ళు చేసుకోవచ్చు అని చెప్పి ఇవ్వడం అనేది చాలా దౌర్భాగ్యము. కాబట్టి ఇప్పటికైనా కానీ ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఐక్యంగా ఉండి ఈ ఎస్సీ రిజర్వేషన్లను కాపాడుకుందాం, అదేవిధంగా రాజ్యాంగంలో కానీ మనం కాపాడుకుందామని తెలుపుతూ ఈ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో చేర్చాలని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. ఈ రిజర్వేషన్లు కానీ సామాజికంగా అందరూ సమసమాజం ఏర్పడేంత వరకు ఈ రిజర్వేషన్లు అవసరమని మేము తెలుపుతున్నాము. చూడండి.